హలో ఆ ఆ ఎక్కడి నుంచండి రాజధాని నుంచా ఆ నక్సలైట్సా నువ్వు భయపడతావు ఎందుకు కనబడలేదండి ఆ ఆ ఆ మినిస్టర్ గారు వస్తున్నారా మినిస్టర్ గారు వస్తున్నారట ఆ చెప్పండి ఆ ఆ మినిస్టర్ గారు కాదా మినిస్టర్ గారు కాదంటయ్య ఆ ఎవరండి మినిస్టర్ గారు అమ్మాయి గారా మినిస్టర్ గారు అమ్మాయి గారటయ్య నువ్వు నవ్వుతావు ఎందుకు ఆ చెప్పండి అమ్మాయి గారితో పాటు ఆ 12 ఏనుగు దంతాల నా బతుకు హంబర్ ఫిట్టింగ్ సార్ మన అడవిలో దంతాలు ఉన్న ఏనుగులు నాలుగేనండి ఆ ఇంకా చర్మాలు ఆరా ఆహా పులి చర్మాలు రెండా ఆహా అలాగేనండి ఆ ఏంట్రా వింటున్నావు ఆ ఏంట్రా పులి చర్మాలు రెండు ఏనుగు దంతాలు ఏంటో వేద ఉద్యోగం ఏనుగు దంతాలు 12 జింక చర్మాలు 6 పులి చర్మాలు 2 ఒక మనిషి చర్మం వాళ్ళ శార్థం వాళ్ళ పిండాకూడు సిటీలో దొబ్బి తింటున్నది చాలక అడవి మీద కూడా పడ్డారు గట్టిగా అరవకండి సార్ ట్రాన్స్ఫర్ అయిపోతారు ఊరు నుంచి అడవికి ట్రాన్స్ఫర్ అయితే హంబర్ ఫిట్టింగ్ గాని అడవి నుంచి అడవి ట్రాన్స్ఫర్ అయితే హంబర్ ఫిట్టింగ్ ఏముంది చూడు ఇక్కడికి వచ్చి చూడకల అక్కడ నిలబడి చూడు మినిస్టర్ గారు అమ్మాయి గారు వస్తున్నారు అడవింతా చూపించాలంట నీ వెళ్ళ కాదు కదా ఆ రాజాగాడి కబురు పెట్టు అడివేం కర్మ ఆకాశం పాతాళం కూడా చూపిస్తాడు డబ్బులు ఇస్తానని చెప్పు లేకపోతే వాడు రాడు ఇంకా నిలబడ్డాడంట్రా మినిస్టర్ కూతురికి డొక్కు చెప్పి పంపించారంటే ఏం తొలడేది ఎత్తులు బండిలాగా మీ అమ్మకు ఫోన్ చేసి అడవిలో కూడా మంచి తారోడేమని చెప్పు అప్పుడు తోల్తాను బాగా ఇడియట్ చూసి గేర మార్చు నీ చెయ్యి నాకు తొడకు తగిలింది ప్లీజ్ లేస్తారా నువ్వెందుకు నా ముక్కు మూసుకుంటున్నావు వాడి కంపు మీకు ఇష్టం లేకపోతే మీ కంపు వాడికి ఇష్టం లేదంట అంతే అయ్యో 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 తొందరగా ప్లీజ్ మీరేం తొందర పడకండి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది దానికి అలవాటే రా రా తొందరగా రా రా రమ్మంటుంది ఏయ్ ఏమిటి అసలు ఉద్దేశం మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా ప్లీజ్ నా బండికి ఒక చిన్న ప్రాబ్లం ఒకసారి ఆగితే మళ్ళీ స్టార్ట్ అవదు అడ్జస్ట్ చేసుకోండి సిట్ డౌన్ ముందు ఎవరిది పట్టుకోనమ్మా ఎవరికి వాళ్ళు నాది పట్టుకో నాది పట్టుకో అంటారే తప్ప అందరు సూట్ కేసులు పట్టుకురమ్మని ఒకరైనా అన్నారా రే సుమాద్రి వాగు మలుపులో సూట్ కేసులు చిక్కుని ఉంటాయి వెళ్ళి తీసుకురా అమ్మాయిలు ఏనుగు నేలకు వచ్చే టైం అయింది దిగండి దిగండి తమరికి బొట్టు పెట్టి చెప్పాలా నేను మంత్రి గారి అమ్మాయిని నీళ్ళల్లో తడవను నా నెత్తుకుని ఒడ్డుకి తీసుకెళ్ళు ఖర్చు అవుతుంది ఎంత 100 నువ్వు అన్నం బదులు డబ్బే తింటావా అవును బల్సిన వాళ్ళ దగ్గర సరే ఇస్తాను తీసుకెళ్ళు 100 దా బరువే ఎందుకు అగా ఒడ్డుకెళ్ళాక డబ్బు ఇవ్వకపోతే ఇస్తా మ్యామ్ అమ్మ సొమ్మున వాళ్ళని నమ్మను ముందే ఇవ్వు ఎలా తీసుకుంటావు పంటి కింద పెట్టు పెట్టు వై యు లాఫింగ్ నీ చెయ్యి ఎక్కడో తగులుతుంది నవ్వు 50
ఇడియట్ చేయను చేసిన పని నువ్వు అడిగిన తప్పించగా 100 అని చెప్పి 80 ఇచ్చావమ్మా 20 రూపాయల కోసం నన్ను నీళ్ళలో పడిస్తావా నో 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 నో